పద్దం తిరు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఆరో తరగతి ఇంటర్లోకి ప్రవేశాలకి గిరిజన గురుకుల ప్రకటన విడుదల చేశారు మరి ఇది ఉచిత విద్య ఉన్నత శిక్షణ ఉచితంగా చదువు వసతి భోజనం సౌకర్యాలతో సైనిక స్కూల్లో ఆరో తరగతి మరి జూనియర్ కాలేజీలో ఎన్డీఏ కోచింగ్ తో కూడిన ఇంటర్లో చేరే అవకాశం వచ్చింది మరి రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను ఈ తెలంగాణ గిరిజన గురుకులలో అందుకోవచ్చు మరి వరంగల్ రూరల్ జిల్లాలో అశోక్ నగర్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిస్ స్కూల్లో ఆరో తరగతిలో అంటే ఎనభై సీట్లు ఉన్నాయి మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీకి ఎనభై సీట్లు మా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీటీడబ్ల్యూ యూఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీకి ఎనభై సీట్లు మరి భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది మరి ఏ మీడియా మీడియం విద్యార్థులైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ప్రవేశ పరీక్షం ఆంగ్ల మాధ్యంలో ఉంటుంది ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు వస్తారు మరి మంచి విద్యతో పాటు శారీరక మానసికంగా మరి వ్యక్తిపరంగా మంచి శిక్షణకు సైనిక స్కూల్లో ఇస్తుంది మరి జూనియర్ కాలేజీలో చేరిన విద్యార్థులకు ఇంటర్తో పాటు ఎన్డీఏ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు దీంతో ప్ర త్రివిధ దళ ఉద్యోగుల్లో చేరే మంచి భవిష్యత్తును అందుకోవచ్చు మరి దీనికి ఎవరెవరు అర్హులంటే మరి ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఐదో తరగతి పదో తరగతి చదువుతూ విద్యార్థులు సంబంధిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆరో తరగతి ప్రవేశాలకి జూలై రెండు రెండు వేల ఎనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల పదకొండులోగా మరి ఇంటర్ ప్రవేశాలకి మరి జూలై రెండు రెండు వేల మూడు నుంచి జూలై ఒకటి రెండు వేల ఆరులోపు జన్మించి ఉండాలి మరి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలోని వారైతే లక్ష యాభై వేలు మరి పట్టణంలోని వారైతే రెండు లక్షల లోపు ఉండాలి మరి పరీక్ష విధానం మరి ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష వంద మార్కులకి ఉంటుంది అందులోని తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్క విభాగం నుంచి ఇరవై చొప్పున ప్రశ్నలు వస్తాయి మరి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అందులో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు మరి ఇంటర్లో ప్రవేశాలకి నిర్వహించే పరీక్ష వంద మార్కులకు ఉంటుంది అందులో మ్యాథ్స్ నలభై మరి ఇంగ్లీష్ ఇరవై ఫిజిక్స్ ఇరవై కెమిస్ట్రీ పదిహేను బయాలజీ ఐదు చొప్పున ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకి ఒక మార్కు మరి ఎనిమిది తొమ్మిది పది తరగతుల సిలబస్ నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు మరి ఫిజికల్ టెస్టు మరి పరీక్షలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా సీట్లు సంఖ్యను మూడు రెట్లు మందిని ఫిజికల్ టెస్ట్లకి తీసుకుంటారు అందులో ఎంపిక కావడం తప్పనిసరి నిర్దేశిత శారీరక పరిమాణాలు ఉండాలి ఇలా అన్ని విభాగాల్లోనూ నెగ్గితే కోర్సులోకి తీసుకుంటారు మరి ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి మూడు రాత పరీక్ష తేదీ మాత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటి మరి ఇది పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో టీజీటీ డబ్ల్యూ గురుకులం డాట్ తెలంగాణ గౌట్ ఇన్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్కన్ను క్లిక్ చేయండి మరి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయాలని కోరుతున్నాను మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు